హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ గోరు చిక్కుడుకాయ కర్రీ చేస్తుందండి. సో తను చిక్కుడుకాయ కర్రీ చేసేలోపు నేను మీకు కొన్ని కబుర్లు చెప్తూ కొన్ని విశేషాలను చూపిస్తూ నేను మీతో మాట్లాడుతూ ఈ వీడియో షూట్ చేస్తాను. చూసేయండి. నాకైతే గోరు చిక్కుడుకాయ కర్రీ చేయడం రాదు, కానీ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో తప్పదు కదా, చెయ్యాలి. సో మా ఫ్రెండ్కున్న టాలెంట్ ఏంటంటే ఉప్పు చూడకుండా అన్నీ కరెక్ట్గా వేయడం. తను నాన్ వెజ్ బాగా చేస్తుందండి, కానీ నాన్ వెజ్ తినదు. ఊరగాయ పచ్చళ్ళు అన్నీ పెడుతుంది. అది మా ఫ్రెండ్కున్న స్పెషాలిటీ. ఈసారి తను చికెన్ పచ్చడి చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. టమాటాలు వెరైటీగా తరిగింది కదా, నేను అనుకున్నాను ఉడకవేమో అనుకున్నా, కానీ బాగా మగ్గిపోయాయండి. ఒక టమాటా మిగిలిచ్చానని చూపిస్తుంది చూడండి తను. సో తన కర్రీ అలా చేస్తూ ఉంటే నేను ఈలోపు పళ్ళు తోముకోవడానికి వేపపుల్ల తెప్పించుకున్నానండి. సో అది మగ్గేలోపు బయట కూర్చొని పుల్లతో పళ్ళు తోముకుందామని వెళ్ళాను. ఏంటి పుల్లతో పళ్ళు తోముకోవడం అనుకుంటున్నారా? వారంలో కనీసం 2-3 సార్లు అయినా నేను వేపపుల్లతోనే పళ్ళు తోముతానండి. ఈ టౌన్లోకి వచ్చిన తర్వాత ఆ అవకాశం అనేది లేకుండా పోయింది. అదే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే పల్లెల్లో ఉండే ముసలి వాళ్ళని ఒకసారి గమనించండి, వాళ్ళ పళ్ళు ఎంత గట్టిగా దృఢంగా ఉంటాయో. సో వాళ్ళ ఆ రహస్యం, అంటే పళ్ళు గట్టితనానికి ఉన్న రహస్యం ఏంటి అంటే వేపపుల్లతో పళ్ళు తోమడమే. ఇంకోటి ఏంటంటే వేపపుల్లతో పళ్ళు తోమేమనుకోండి, మనం వెంటనే టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకి నోరు టేస్ట్ అనేది మారదు, సహజంగా ఉంటుంది. అదే బ్రష్తో పళ్ళు తోమి టిఫిన్ ఏదైనా చేయాలి అంటే నాలుక ఒకలాగా ముద్దు బారిపోయి ఉంటుంది, వెంటనే టిఫిన్ అయితే చేయలేము. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనము టన్ క్లీనర్ సపరేట్గా వాడతాం కదా, వేపపుల్లతో తోమితే టంగ్ క్లీనర్ ఉండాల్సిన అవసరమే లేదు, ఆ వేపపుల్లనే చీల్చి టంగ్ క్లీనర్గా వాడుకోవచ్చు. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పళ్ళల్లో గుచ్చుకోవా అనుకోకండి, గుచ్చుకోవు. ఎందుకంటే ఫస్ట్ మెత్తగా నములుతాం కదా, అదే మెత్తటి బ్రష్ లాగా చేస్తాం కదా, కాబట్టి గుచ్చుకోవు. అయితే వేపపుల్లతో పళ్ళు తోమాలి అంటే ఆ టాలెంటే వేరండి. సో చాలా జాగ్రత్తగా తోముకోవాలి. ఒకవేళ కొంచెం గుచ్చుకున్నా సరే మళ్ళీ చిగుళ్ళకు ప్రమాదమే. మా ఫ్రెండ్ చాకుతోనే వేయించుతుంది చూడండి. ఏంటి అంటే మళ్ళీ దానికి సపరేట్ గంటెందుకు లెక్క అనింది. ఇంకా
మసాలా దంచి మరీ చేస్తుందండి. ఓపిక కదా. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసి వాటర్ పోసి ఇంకాస్త మగ్గబెట్టింది. ఆలోపు మేము చేసిన పని ఏంటో చెప్పనా? కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకోవడం. ఒకనొకప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు నేను బాగా కట్టెలు తీసుకొచ్చి వంటలు చేసేదాన్నండి. అప్పట్లో మాకు గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బాగుండేవి. అప్పుడు అన్నం కూడా మేము పొయ్యి మీద వండుకునేవాళ్ళం. అయితే పాలు అలాంటివి పొయ్యి మీద కాంచలేమండి, పొగ వాసన వస్తుంది కదా. అందుకని దానికోసం కిరోసిన్ స్టవ్ ఉండేది. ఇప్పుడు కిరోసినే లేదు కదా. సో పొగ ఎందుకక్క పొయ్యి మండదు, లెయ్యి వద్దు అని అరుస్తూ ఉంది తను. ఏం కాదు, నేను చేస్తాను చూడు, నా టాలెంట్ నీకు తెలియదు అని చెప్పి కూర్చున్నాను. ఒకప్పుడు మొద్దులు చీలగొట్టడం ఇలాంటి టాలెంట్లు ఉన్నాయండి నాకు. కానీ ఈ టౌన్కి వచ్చాక నిజం చెప్పాలంటే అవన్నీ నేను మిస్ అవుతున్నాను. అయితే ఇప్పుడు ఓపిక లేదులేండి, అయిపోయింది. పిల్లలు పుట్టడం, ఆపరేషన్స్ చేయించుకోవడం, హెల్త్ చాలా వరకు పాడైపోయింది. అయినా కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకూడదు కదా. అందుకే చక్కగా పొయ్యి ముందు కూర్చొని పొయ్యి మంట చేసుకుంటా ఉన్నాను. అవి అసలు మండట్లేదు, అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. అరుస్తూ ఉంది తను, లెయ్యక్క వద్దక్క అని. ఏం పర్లేదమ్మా, ఒకప్పుడు చిన్నతనం నుంచి ఒక 25 ఏళ్ళు నేను పొయ్యి ముందే వంట చేశాను, నాకేం పెద్ద కష్టమేం కాదు అని చెప్పి కూర్చున్నాను. ఎంతైనా విలేజ్లో ఉంటే ఆ కిక్కే వేరండి. సో నేను హ్యాపీగా మంట వేసి చూస్తుంటే తను షూట్ చేస్తూ ఉంది. ఇతను వాలంటీర్ అండి, ఎవ్రీడే మార్నింగ్ వచ్చి విజిట్ చేస్తారంట. మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీరు ఆఫీస్లో ఖర్చులు ఏమైనా పెట్టుకోవాలా అని. సో ఇక్కడ కర్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ వీరికి చివర ఉండి సంచార జీవనం ఏర్పాటు చేసుకున్నటువంటి డేరాలండి. సో కొంచెం స్పెషల్గా ఉన్నాయని మీకు చూపిద్దామని చేసాను.